ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. అబ్బా నా కోడలు అందరు కోడలు లెక్క ఎంత లొల్లి పెట్టుకుంటారని రందిపడ్డా కానీ నా కోడలు మంచి గూడు ఉంటారు. దేవుడా ఎప్పటికీ నా కోడలు ఇట్లనే కలిసి ఉండాలి. వంట కాడ ఇద్దరం ఎందుకే, నువ్వు పోయి బట్టలు వెన్నుకో, నేను చెప్ప వంట చేస్తా, మళ్ళీ వచ్చేసరికి వానో వరకు. సరే అక్క. అక్క బట్టలు విండేసుడు అయింది, వంట అయిందా? అయిందే, చెప్పని దీని సదులు పెట్టుకుని పోదంపా. సరే పోదాం. రాయ చెల్లె, లేట్ అయింది అనుకో అనితక్క గుర్రు గర్రు అంటది, చెప్పను పోతే చెప్పను అనిపిస్తుంది. పా ఎందుకే సప్న అంతా వానొచ్చేటట్టున్నది, ఇంట్లుండరా గుర్రే. అత్తమ్మ ఇంటికాడుంటే ఏమత్తది, అట్లా పోతే 300 రూపాయలు అన్నత్తాయి, ఇంకో 4 రోజులు అయితే పనులే ఉండనే ఉండే. నిజమేనే కానీ పెద్దదాని పానం హుషారు లేదాయే, ఎండ పని పోయి నీరు పడ్డది, మళ్ళీ ఏమన్నా అయితే ఎట్లా? ఏం కాదత్తమ్మా, సలవుట పోయి జల్లినే అత్తం, ఇంకా ఇలా మాకు తగ్గట్టు మబ్బుల పడుతుంది. సరేనే పైలంగా పోయి రాండి. సరే అత్తమ్మా, అన్నకు రండి పెట్టినా నేను. మహేష్ అన్న ఏంద్రా రాజు ఇటు వచ్చినావు? మా అన్న దగ్గరికి వచ్చిన, కొద్దిగా పని ఉండే. పనా? నీకు వాంతో పని లేని తెప్పుర్రా, ఒక 500 అవసరం ఉండే. మా అన్న అడిగిన ఇతరారా అన్నాడు, అందుకే వచ్చిన. ఆడిచ్చురు సరే, నువ్వు తీసుకుంటు సరే, ఆడికి పని లేదు నీకు పని లేదు, ఏదైనా పని చేసుకుంటే ఏంద్రా ఊక నిన్ను పైసలు అడిగే బదులు. పైసలు లేవేమి లేపో మా అన్న అనుకుంటూ వస్తాడు. అయినా ఇంట్లో ఏడున్నారా, ఊరికి పోయి 2-3 రోజులు అవుతుంది, వారు రాడు. ఇప్పుడే నువ్వో ఏమరా ఇంకా అట్టే నిల్చొని ఉంటావు, వచ్చినాక చెప్తా పో. సరే పోతానా. అబ్బా ఎట్లానన్నా కాక పట్టించు, 500 అడకపోదాం అనుకుంటే ఈ ముసలి దగ్గరికే రానిత్తలేదు, తరువులు తరుగుతుంది. కొడుకు కోడళ్ళని చూసుకొని బాగా ముడుతుంది. ఈ సంగతి అవి ఎట్లా చేస్తాను. వదినే ఇద్దరు కలిసేట పోయేస్తారు. వదినే ఆయన తక్కువకు పుల్లేర పోయేస్తున్నాం. చెప్పనే వస్తారు మరి పొద్దుగా ముందుగా జల్లొడ కొట్టుకొని జల్లెత్తాను. మీరైతే మంచిగా రికాం లేకుండా పోతారు. రోజు కూలికి ఇద్దరు పోతే షరి 300, 600. రోజు 600 అంటే నెలకు 1000 పైసలు. నాకైతే ఒక 500 దొరకంటే దొరుకుతుంది. చేద్దామన్నాక ఎందుకు దొరకలేదు, ఏమైనా మా మీద పడేస్తావు. మా పనికి కూడా నువ్వే లెక్కలు వేసుకుంటావు. ఏ అటేనే అన్నవాదనే, మీకు లెక్కలు అత్తయో రావా అని అన్నా. వచ్చినా రాకున్నా మా లెక్కలు మేము చూసుకుంటాం, కానీ జరుగు మేము పోవాలి. రావే అవుతానే అవుతలేరు. అత్త అట్లా ముర్తుంది, కోడళ్ళు ఇట్లా ముర్తారు. ఎన్ని రోజులు ముర్తారో చూస్తారు. अच्छी रानी सपना रजनी पोती की बुआ कुरंड कुर्रे मा बावल मन मंदी पुरुडुंदट अल्ल अच्छी चेप्पिर आड़के पोदां सरे अत्तम्मा इंदैते चाय पेट्टु तागुदां रजनी फ्रिज लो पाल पैकेट उंटे पोये रजनी अक्का चाय చేయాలి ఇగో ఒకటి అత్తమ్మకి ఇచ్చి కొనండి ఏందే రజని అత్తమ్మనేమో సగ చేస్తాను అయ్యో ఏం లేదక్క కూర అడదాం అంటే ఏం లేదు దుకాణంలో పోయి పప్పు తెమ్మంటాది అదే పోదాం అని చూస్తానా ఓ అట్లనా సరేనే సబ్బులును సర్పులు కూడా అయిపోయినాయి అవి కూడా తీసుకురా ఆ సరే అక్క అరే నన్నేమో అప్పుడే రమ్మన్నది ఇంకా తరేదు अवक् मरे ने ने पैसा नाकिता दाचिपेटा मरेवरकना अदे अतको आराल को पैसा आराल कोसम शंकर आराल कोसमा मैं मी अत्ते गोड़वल कावा मा अत्तकु शंकर मा आराल को मेदट्ल रक्तम गड्डगट्टिंदी डाक्टर आपरेशन चेयडानिकी 3 लक्षलु कावालन्नारु अंदुकोसमे ई डब्बुलु नेलकिन्नी जम चेस्तन्नाम मा बाव कूडा अंदुके दुबाय्की वेयंडु మా ఆరాలకు దొరికితే బాధపడి భయపడతదని ఆమెకు తెలియనిత్తలేం ఈ పైసలతోని ఎట్లనైనా మా ఆరాలకు ఆపరేషన్ చేయించాలి శంకర్ ఈ ముచ్చట మాత్రం నువ్వు ఎవ్వలకు చెప్పకు అసలు నీలాంటి ఆరాలు ఇంటికొక్కరు ఉంటే ఇళ్ళల్లో ఏ గొడవలు కావక్క నువ్వు చాలా గ్రేట్ అక్క నువ్వు చేసిన పని నా మనసుకు బాగా నచ్చింది అక్క మీ ఇద్దరు ఆరాలు ఎప్పుడు సంతోషంగా ఉండాలి అబ్బా ఈ రజని ఇక శంకరయ్యకి పైసలు ఇస్తాంది అంటే శంకర్ గాడు అయితే షిట్టీలు ఎత్తాడు వీళ్ళు ఇంట్లో తెలియకుండా పైసలు దాచిపెట్టుకుంటాంది లేకుంటే వీళ్ళిద్దరి మధ్యలో ఏమన్నా నడుతుందా లేదో తెలుసుకోవాలి ఈ ముచ్చటైతే ఎవరికి తెలియనీకు పోయేస్తా పైసలు ఇచ్చే ముచ్చట ఎవరికి తెలియద్దా అంటే దొంగతనంగా దాచిపెట్టుకుంటాను ఈ ముచ్చట సప్న చెప్పాలి ఎట్లానే చేయాలి చెప్తా అత్తమ్మ రజని దుకాణంకి పోయింది కదా నేను అనిత కొల్ల ఇంటికి పోయి మొన్న పోయిన కైకిల్ పైసలు అడగత్తా చిల్లర కాసులకైతే సరేనే పోయి రాపో అవదనే ఎటు పోయేస్తానో అవదనే మీ యారాలు లేదా అయ్యాల నియంబడి నిన్న మొన్నవేనా కైకిల్ పైసలు అడగచ్చుకుంటానా అయినా అది ఉంటే నీకేంది లేకుంటే నీకేంది గట్ల కాదు అది నేనే అనేది గా శంకర్ గారికి మీ యారాలకు ఏం సంబంధం బాగా రాసుకొని పూసుకొని మాట్లాడుకుంటారు ఇదివరదాకా పైసలు కూడా ఇచ్చింది పైసలు ఎందుకు ఇచ్చింది గాపోలగా అనుకున్న మహారాజునికి ఏముంటది ఏం లేదు గాపోలగానికి ఏమేం పైసలు కూడా ఏమీ ఇచ్చేది లేదు మరి దానికి పైసలు ఎందుకు ఇచ్చినట్టు ఏంది వదినే సపోర్ట్ చేయవు మీ యారాలు సిటిగిట్లు వేసుకుంటాంది కావచ్చు పైసలన్నీ జమ చేసుకొని వాళ్ళ అవగారికి పంపుకుంటాంది నువ్వేమో పిసరాని ఉన్నావు అన్నీ నమ్ముకుంటా గొడ్డు సాకిరి చేసుకుంటూ ఉంటావు ఏం తెలియదు నీకు నమ్మతే నమ్ము లేకపోతే లేదు నీకోసమే నేను చెప్తాను నీ ఇష్టం ఇక పోతాను మీ ఇంటికి వస్తే నన్ను ఎడ్డిచ్చినట్టు మాట్లాడతారా మీరు ఎట్లా కలిసి ఉంటారో కాదు ఇక చూస్తా दुकान पैसा सर अन्नी पनना तीन सदे पनी होदा तीनी आकल पनी अयो एम काले ఏమైంది అక్క తలగిట్ల నొత్తందా నాకేం గాలే చిరాకు దెప్పియకువి సరే అత్తమ్మ నేను పని పోతున్నా తినకుండా పోతానే వెందే రజని సప్న రజని తోని గట్ల మాట్లాడనే వెందే నేను ఎట్లా మాట్లాడనా మంచిగానే మాట్లాడనా ఏమైంది దీనికి ఇట్లా మాట్లాడతాంది చిన్నదేమో తినకుండా వాయే ఏమై ఉంటది దీనికి ఎంత ఖరాబ్ అవుతాను అవు అక్కింది ఇవాళ ఇంకా లేవలే రోజు నాకంటే ముందేగా లేచేది తల గిట్ల నొత్తుందో ఏందో అక్క జరం గిట్ల రావచ్చు పడుకుంటే పడుకుని అవునే రజని పనంత ఒక్కదాని వేస్తానవానే అక్క లేవనట్టున్నది కదా లేవలేదు అత్తమ్మా జ్వరం వచ్చినట్టున్నది సరే ఇదంతా ఉడిచి చాయ పెట్టు నీ మూంగ కట్టుకుంటా అక్క లేచినవా లేచి మొహం పడుకో చాయ్ పెట్టినా చాయ్ తాగు నాకేమద్దు నేను తర్వాత పడుకుంటా అక్క కొంచెం చాయ్ తాగు జ్వరం వచ్చినట్టుంది నాకు చాయ్ వద్దు ఏమద్దు ఇగో ఇన్ని రోజులైనా కూలి పైసలు ఇప్పటి నుంచి నీ పని నీకే నా పని నాకే నీ పైసలు నీకే నా పైసలు నాకే ఏందే సప్న అట్లా మాట్లాడతాను నిన్న సుందిగుతానంత ఎట్లా మాట్లాడతాను దాన్ని ఎటు పడితే అంటే మాట్లాడబడితే నీ పని నీదైనా పడితే దాన్ని మొత్తం తీసి పారేసినట్టు మాట్లాడతాను విందే వేరేసేది నేను కాదు అదే అదే వేరే ఎత్తాండి అంత మనదనుకునే కలుసున్నా నేను ఏందక్క నేను వేరే ఎత్తానన్నా నేనేం వేరు చేసినా ఎందుకు నీకు అట్లా అనిపిస్తుంది ఎందుకు అనిపించిందో ముందు ముందు తెలుస్తుంది ఎవరి భాగోతం ఏందనేది ఏందే స్వప్న నువ్వు మాట్లాడేది ఈ భాగవతం ఏంది ఏరువారుడేంది మనసులోటి పెట్టుకొని సాధించేది ఏముందే ఏదన్నా ఉంటే అడుగు అడుగుతా అడగకపోతే మనం భయమా అడిగే ఏం తప్పు చేసిందో అడుగు ఇంకా శంకర్ కు నువ్వు దీనికి ఏం సంబంధం ఇది పైసలు ఇసుకుపోయి శంకర్కి ఇచ్చింది పైసలు ఎక్కడే ఏందే నువ్వు మాట్లాడేది ఆ శంకర్ గారు నీకు తమ్ముడైతాడు నీకు తమ్ముడైనప్పుడు దీనికి కూడా తమ్ముడే కదనే ఎవడే నీకు చెప్పినోడు మనం అంటే ఓర్వనోళ్ళు గుండా ముండా కొడుకులు గట్టే చెప్తాడు అలా మాటలు నువ్వు నమ్ముతావానే నేను అన్నది వేరే రకంగా కాదు మనం తెలియకుండా ఆయన పైసలు ఇస్తాంది అది ఎందుకు అడుగుతానా ఆ పైసలు అవి చూసినావా దాని సైకిల్ చూసినావా దాని దొంగతనం బయట పడద్దని నీకు సైకిల్ ఎత్తాంది దాన్ని నేను సొంత చెల్లెలెక్కలనుకున్నా కానీ నన్ను ఎంత మోసం చేస్తుంది అనుకోలే స్వప్న అక్క స్వప్న లే స్వప్న అక్క స్వప్న లే అక్క రజని దీన్ని ఏమి మంచరం అనుకోండి డాక్టర్ ఫోన్ చేద్దాం రజని తొందరగా డాక్టర్ ఫోన్ చేయ సప్న సప్న లే సప్న లే సప్న రజని తొందరగా చేయ హలో డాక్టర్ అమ్మ పాత రిపోర్ట్స్ ఇద్దరు చూపించండి చూపిస్తా రజని పేషెంట్ కండిషన్ క్రిటికల్గా ఉంది మేము పెద్ద దవాఖాన రాత తీసుకుపోదు లేట్ అయితే తన ప్రాణానికే ప్రమాదం జరుగుతుంది ఎంత తొందరగా తీసుకోకపోతే అంత నయ్యంలో ఉంటాం, ప్రాణానికి ప్రమాదం. నేను మీరు మొత్తం డీటెయిల్స్ అన్ని డాక్టర్ ఇందులో రాశాను, నేను కూడా ఫోన్ చేస్తా తీసుకోవాలి. సరే సార్. రజని తొందరగా హాస్పిటల్ తీసుకుపోదాం పావి. మహేశానికి ఫోన్ చేయి సరేనా? అక్కమ్మ నాకేమైంది? తలంత నొత్తంది. ఎందుకు ఎడతారు అత్తమ్మ? ఏమైంది? ఎందుకు ఎడతానవి రజని? ఏమైంది అత్తమ్మ? నాకు తెలియకుండా ఏదో జరుగుతుంది. ఏమైంది చెప్పు. ఏమని చెప్పమంటవే అక్క? నీకు ఈ విషయం ఎట్లా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అక్క. ఈ విషయం తెలిస్తే నువ్వు ఎక్కడ భయపడతావో, ఎంత బాధపడతావో అని మాలో మేమే సఫర్ అవుతున్నాం అక్క. అక్క నీకు తల రక్తం కట్టగట్టింది అక్క. ఇంత పెద్ద విషయం ఇన్ని రోజుల నుంచి నాకెంత చెప్పలేదు అక్క. నువ్వు తెలిస్తే ఇట్లా బాధపడతావని నీకు చెప్పలేదు అక్క. స్వప్న నీకు ఆపరేషన్ చేయించండి. నువ్వు అప్పుడప్పుడు తల తిరుగుతాను, నీ తల నొత్తంది అంటున్నావు కదా, నీకు ఆపరేషన్ చేయించకపోతే నువ్వు మాకు దక్కవే. నీకు ఆపరేషన్ కోసమే మేము ఇంత కష్టపడి పైసలు జమ చేసింది. అదే పైసలు నేను శంకర్కి ఇచ్చినాయి. దాని ఏం తప్పు లేదు, అది ఏ తప్పు లేదు. చెల్లె నన్ను క్షమించే. ఏ విషయం తెలుసుకోకుండా నేను అనవసరంగా మాటలన్నా అక్క. అంత మాట మాట్లాడకక్క. నీకు ఆ విషయం తెలియకనే కదా నువ్వు అట్లా మాట్లాడింది. నాకు నీ గురించి తెలియదు అక్క. వేడుకక్క. ఊపే స్వప్న ఊకో. లేదు చెల్లె, మంది మాటలు పట్టుకోనే నేను నిన్ను అనుమానించిన. కానీ నువ్వు నా కోసమే పైసలు జాబ్ చేస్తాను అని నేను అనుకోలేదే. నీ మంచిదనం ముందు నేను ఎన్ని చేసినా అది తక్కువేనే. స్వప్న నాకు తెలియకుండా అది ఏ చేయలేదే, నాకు తెలిసే చేసింది అవన్నీ. అత్తమ్మ నేనే వెనక ముందు చూడకుండా నోరు జారిన నాది తప్పే అత్తమ్మ. అక్క ఇప్పుడు తప్పుల గురించి మాట్లాడుకునే సమయం కాదు. నేను ఎంత తొందరగా హాస్పిటల్ తీసుకుపోతే అంత నయమని డాక్టర్ చెప్పిండు. నువ్వు ఏడుకు మనం తొందరగా దాఖల్లో పోదాం అక్క. సరే మనం హాస్పిటల్లో పోనీకి పైసలు తయారు చేస్తాం, అన్ని చదువుకొని హాస్పిటల్లో పోదాం. ఇంత మంచి అత్తమ్మ, ఇంత మంచి తోడి కొడలు ఉండగా నాకు ఎంత పెద్ద రోగం వచ్చినా నాకేం కాదత్తమ్మ. మీ ప్రేమను నన్ను ఇప్పటికీ బతికిస్తారు అక్క. నువ్వు బాధపడకు, నీకేం కాదు, మేము ఉన్నాం. వెల్కమ్ టు ముని ఫిలిమ్స్ కార్పొరేషన్. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూసారుగా ఫ్రెండ్స్, మా ఈ అత్త కోడల సెంటిమెంట్ వీడియో కనుక మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటాం. ఈ వీడియో గురించి కామెంట్ బాక్స్ లో మాత్రం ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. ఓకే, తప్పకుండా ఒక గంట ఉంటుంది.